टीएसपीएससी रद्दु चेयालनी रंगारेड्डी जिल्ला शंशाबाद मुनिसिपालिटी परिधिलोनि अंबेडकर् चौरस्ता वद्द निरसन दीक्ष चेपट्टारु बीजेवैएम नायकुलु। बीजेवैएम तेलंगाण राष्ट्र नायकुलु मात्लाडुतू टीएसपीएससी पेपर लीकेज विषयंलो बीजेवैएम राष्ट्र अध्यक्षुडु भानुप्रकाश्नु वेंटने विडुदल चेयालनी बीजेवैएम नायकुलु डिमांड् चेशारु। टीएसपीएससी रद्दु चेयालनी राष्ट्रव्याप्तंगा आंदोलनकु दिगिन बीजेवैएम नायकुलनु पोलीसुलु अड्डुकोवडं अधिकार पार्टी कोंबु कावडमे अन्नारु। निरुद्योगुलकु अन्यायं चेस्तू प्रभुत्वानि गददించారని అన్నారు। एदैते 30 लक्षल मंदि निरुद्योगुलकु अन्यायं जरिगिंदो वारिकि लक्ष रूपायलु चोप्पुन एक्स्ग्रेसी इव्वालनि डिमांड् चेशारु। टीएसपीएससी परीक्ष रासि मोसपोयिन निरुद्योगुलकु फ्री कोचिंग इव्वालनि अन्नारु। अन्यायंगा अरेस्ट् चेसिन बीजेपी राष्ट्र अध्यक्षुडु भानुप्रकाश्कु एलांटि षरतुलु लेकुंडा विडुदल चेयालनि लेदंटे आंदोलनं उधृतं चेस्तामनि हेच्चरिंचारु। 2-3 సంవత్సరాలుగా లక్షల రూపాయలు పెట్టి కోచింగ్ తీసుకుని పరీక్ష రాస్తే పేపర్ లీకేజ్ తో వారి బతుకుల మీద నీళ్లు చల్లారని తెలిపారు। गट्टी संजय गारी नायकत्वं
ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి అసెంబ్లీలో ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎందుకంటే రేపు జరగబోయే మహా ధర్నా ఇంద్రా పార్క్ దగ్గర మరి బండి సంజయ్ కుమార్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులతో అధ్యక్షతన మహా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం రేపు ఎందుకంటే పిఎస్పిఎస్సి ఉద్యోగాలకు ఉద్యోగస్తులకు పేపర్ లీకేజ్ జరిగి మరి 15 రోజులు అవుతున్నా గానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక్క మంత్రి కూడా మరి కేటీఆర్ తో పాటు మరి విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డితో పాటు ఎవ్వరు కూడా రాజీనామా చేయలేదు మరి విద్యార్థులు గోడున ఏడుస్తూ రోడ్లపైన ఈ రోజు వాళ్ళు ఎంత బాధపడుతున్నా గానీ 30 లక్షల మంది 208 పోస్టులకు 30 లక్షల మంది రాశారు ఎంతో చదువుకొని వాళ్ళు తిండి లేక దిప్పలు లేక వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కన్న కలలు ఐఏఎస్ ఐపిఎస్ అయిదాం అనుకుంటే వాళ్ళు మొత్తం రోడ్డు మీద వచ్చారు కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ సరే పేపర్ లీకేజ్ అయిన ఒక ఇంటర్మీడియట్ విద్యార్థుల యొక్క మరి పరీక్ష పేపర్లు పోయినసారి కేటీఆర్ వాళ్ళ చుట్టంతో పేపర్ దిదిపిస్తే మరి కొంతమంది 200-300 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోరు మొన్న పోలీసు ఉద్యోగస్తులలో పోలీసు నియామకంలో 10-10 లక్షల రూపాయలు ఒక్కొక్క కానిస్టేబుల్కు ఒక ఎస్ఐకి తీసుకుంటే మరి ఆ ఉద్యోగస్తులందరూ కూడా నీరు గారిపోయారు ప్రతి ఉద్యోగంలో ఏదైతే పోస్టులు పడుతున్నాయో ఆ పోస్టులన్నీ కూడా వీళ్ళు లంచాలకు వీళ్ళు మొత్తము వాళ్ళ యొక్క నీతి నిజాయితీ లేకుండా ఈ యొక్క దేశంలోనే ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వము అవినీతి పాలన చేస్తుంది గతంలో ఎప్పుడో బీహార్లోనో ఎక్కడో జరుగుతుండే అటువంటిది ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి ఏడైనా సరే బాంబు వెళితే ఓల్డ్ సిటీకి సంబంధం ఉంటుండే మరి ఏడైనా సరే పేపర్ లీకేజ్ ఉంటే ఈ యొక్క కేసీఆర్ కేటీఆర్కి సంబంధం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ రేపు ధర్నాను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ యొక్క పత్రికా సోదరుల ద్వారా నేను తెలియజేస్తున్నాను భారత్ మాతాకి ఈరోజు ప్రశ్నార్థకంగా మారినటువంటి విషయం ఈ యొక్క ప్రభుత్వాలు గ్రహించవలసిన అవసరం ఉన్నది మిత్రులారా ఈరోజు ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కష్టపడి వాళ్ళు ఏదో సాధించాలని చెప్పి అనుకుంటున్నటువంటి వ్యక్తులు ఈరోజు నిర్వీర్యమైపోయినరు తిరిగి ఎగ్జామ్ పెడితే కూడా ఆ యొక్క ఉత్సాహం కానీ ఆ ఒడి కానీ వాళ్ళు కూడా కనిపించదేమో ఎందుకంటే మనం చాలా మనం కూడా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినప్పుడు ఖాళీ పోస్ట్ పోన్ అయితేనే మనం ఎంతో బాధపడ్డాం చిన్న ఉన్నప్పుడు మనం చదువుతున్నప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా వారికి నేను ధైర్యం చెప్తున్నా మీరు మరో దీక్షతో ఇంకా పట్టుదలతో రాబోయే వీళ్ళు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా మీరు తిరిగి ఆ ఎగ్జామ్లో పాల్గొని మీరు ధైర్యంగా మరి ఆ భగవంతుడు నేను కోరుకుంటున్నా మీకు మంచి శక్తిని కూడా ప్రసాదించాలని చెప్పి నేను కోరుకుంటున్నా మిత్రులారా ఏది ఏమైనప్పటికీ కూడా రేపు ఇంద్రాపార్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో రాజనగర్ అసెంబ్లీ రంగారెడ్డి జిల్లాతో పాటు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది ఏదైతే ఎగ్జామ్ రాసిందో మీ అందరూ కూడా మేల్కొని రేపు ఆ ధర్నాలో మన విశ్వరూపం చూపించాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులకు కానీ యంత్రాంగానికి కళ్ళు తెరిచే విధంగా మన యొక్క ప్రవర్తన మన యొక్క సంకల్పం మీరందరూ కూడా ఇన్ని రోజులు కష్టపడ్డారు రేపు మన విశ్వరూపాన్ని చూపించాలని చెప్పి ఈ యొక్క మీడియా ద్వారా మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను భారత్ మాతాకి పెట్టిన ఈ టీఎస్పిఎస్ కార్యక్రమం ఏదైతే ఉందో మేము బేషరతుగా డిమాండ్ చేస్తున్నాం ఈ గవర్నమెంట్ను మా ఈ పేపర్ లీకేజ్ సంబంధించి మా అధ్యక్షుని అరెస్ట్ చేయడం జరిగింది ఆయనను బేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము తెలియజేస్తున్నాం మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆందోళన నిర్వహిస్తున్నాం టీఎస్పిఎస్ను రద్దు చేయాలి కేటీఆర్ను బర్తరఫ్ చేయాలి ఈ నిరుద్యోగులకు ఏదైతే అన్యాయం చేసిందో ఈ కేటీఆర్ను ఖచ్చితంగా మంత్రివర్గం తొలగించాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఒకటే మా డిమాండ్ ఒకటే ఈ 30 లక్షల మంది నిరుద్యోగులకు ఏదైతే ప్రభుత్వం ద్వారా అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ కూడా 100,000 రూపాయలు ఎక్స్గ్రెసివ్గా చెల్లించాలి వారందరినీ తిరిగి ఎలాంటి షరతులు లేకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదో ఈ టీఎస్పీఎస్ ద్వారా ఏదైతే ఎగ్జామ్స్ జరిగినాయి వాటన్నిటి కూడా ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వమే ఇవ్వాలని చెప్పి కూడా ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము కావున ఈ యొక్క మా యొక్క అధ్యక్షుణ్ణి
బేషరతు విడుదల చేయటం మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉద్యమం చేసి ప్రగతి భవన్ ముట్టడిస్తామని చెప్పి కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము మేము ఒకటే మేము చెప్పేది యూఎస్పిఎస్ బోర్డును కూడా రద్దు చేయాలి కేటిఆర్ కూడా బర్తాప్ చేయాలని కూడా ఈ సభ ముఖంగా తెలియజేస్తాము రేపు జరుగుతున్న టీసీపీఎస్సీ మహాధర్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది 30 లక్షల మంది జీవితాలను నడి రోడ్డు మీదకి తీసుకొచ్చిన ఆ దుర్మార్గులకు వ్యతిరేకంగా దుర్మార్గులకు చేస్తున్న విధి విధానాన్ని ప్రజలందరికీ తెలిసే విధంగా ఏదైతే పీసీఎస్సీకి సంబంధించిన చైర్మన్ కానీ సభ్యులందరూ కూడా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి 30 లక్షల మంది విద్యార్థులకు తగు న్యాయం చేసే వరకు ఈ పోరాటం ఆపేది లేదు 30 లక్షల మంది విద్యార్థులకు జరిగిన నష్టానికి నష్టపరిహారం చెల్లించాలి మరియు వెంటనే ఈ ఎగ్జామ్ ను కూడా కాంటెస్ట్ చేసి వారి భవిష్యత్తులను కూడా కాపాడాలి కాపాడని పక్షంలో అయితే ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదు దీని తీవ్రత ఇంకా తీవ్ర స్థాయికి చేస్తాం అప్పటి వరకు ఆగే ప్రసక్తి లేదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం వెంటనే భానుప్రకాష్ గారిని రాష్ట్ర యువమోర్చ అధ్యక్షుని బేషరతుగా క్షమాపణ చెప్పి విడుదల చేయాలని చెప్పి మేము రాజేంద్రనగర్ మున్సిపాలిటీ నుంచి డిమాండ్ చేస్తున్నాం.